ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓబీసీ మోర్చా పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ గూడెం పట్టణ కమిటీ అధ్యకులు ముప్పిడి సురేష్ రెడ్డి అధ్యక్షత వహించారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ కేంద్రంలో 5.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతి పాలన సాగించాయని దుయ్యబడ్డారు. రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి పాలన సాగించిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో కుల వర్గ అశ్రిత పక్షపాత పాలన సాగిస్తుందని తూర్పాతబట్టారు. దానివల్ల మన ద్వారా ఎంత మంది లబ్ధి పొందుతారన్న దానికి ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు ఒక 3 రోజుల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏరియాలోనూ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అతనికి 2వసారి యాక్సిడెంట్ అయిన పెద్ద అతనికి కాలు ఇరుక్కోవడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా అతను ఏ రకమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే తీసుకెళ్ళిపోమని చెప్పారట. ఎమర్జెన్సీ వేయరు వాళ్ళు చిన్న తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్తే కనుక వాళ్ళు లెక్క ఉంటేనే కానీ మేము జాయిన్ చేసి చాలా సంతోషం. ఒక విభిన్నమైన సంస్కృతితో ఒక సిద్ధాంతపరమైన ఆలోచనతో నడుస్తున్న పార్టీ భారతీయ జనతా కాంగ్రెస్ లేదా తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ ఈ పార్టీతో మనం కంపేర్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు మీదకి ఐడెంటిఫై చేసిన